నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం 14వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బంది నవాజ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ, సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందే ఆగస్టు 31వ తేదీ నాడే ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త, బూత్ ఇన్ఛార్జీలు కలిసి పింఛన్దారులకి ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయకత్వంలో పెన్షన్ అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు తెచ్చిన రోజు నుంచి కూడా నెల నెల ఏదైతే పెన్షన్ల పండుగ చేస్తున్నామో, ఈరోజు ఈ పండుగ కార్యక్రమానికి ఒకరోజు ముందుగానే 1వ తేదీ వచ్చిందంటే పెన్షన్ల కోసం ఎదురు చూసేటువంటి పెన్షన్దారులకు ఒకరోజు ముందుగానే ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మేమందరం కూడా ఇంటింటికే వచ్చి శాసనసభ్యులము, అదే రకంగా మంత్రులు వారు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. వచ్చి ఓర్వకళ్ళలో ఈరోజు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు, గత ప్రభుత్వం ఏదైతే మీరు ఇయ్యలేరు, మీరు పెంచలేరు, ఇంటింటికి మీరు చేయలేరు అని చెప్పినటువంటి కార్యక్రమాన్ని పెంచడం కాకుండా, అంటే మీలాగా 250 పెంచుతూనే పోతామని 5 ఏళ్ళు ఎట్లాగైతే మీరు పెంచారో, దేన్ని పెంచారు? మీరు పెన్షన్ పెంచలేదు, కాలాన్ని పెంచారు. మేము ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా పెంచి, ఇక్కడ చూస్తున్నారు పెన్షన్దారులకు ఇంటికి వచ్చి వికలాంగులకు 6,000, పూర్తి స్థాయిలో వికలాంగత్వం ఉన్నటువంటి వికలాంగులకు 15,000 రూపాయలు ఇంటికే వచ్చి ఇచ్చే కార్యక్రమం వాలంటీర్లు లేకుండా సచివాలయ వ్యవస్థతోటే, యంత్రాంగంతోటే ఒకటే రోజు ఈపాటికి ఈ సమయానికి, నేనున్న సమయానికి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 80% పెన్షన్లు అయిపోయినాయి.